పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాతో విభేదాల కారణంగా రెండు వేల ఇరవైలో అంతర్జాతీయ క్రికెట్కు పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు అయితే ఇప్పుడు పీసీబీ కొత్త చైర్మన్గా రమీజ్ రాజా స్థానంలో నజం సేది బాధ్యతలు చేపట్టడంతో అమీర్ జట్టులోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడు తాజా సమాచారం ప్రకారం మహ్మద్ అమీర్ మళ్లీ జాతీయ జట్టు తరపున రీఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది కాగా సేథీ కూడా అమీర్ ను మళ్లీ తమ జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో లాహోర్లోని నేషనల్ హై పర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందేందుకు అమీర్కు పీసీబీ అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలో అమీర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మళ్లీ పాకిస్తాన్ జెర్సీ ధరించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు అమీర్ తెలిపాడు ఈ మేరకు అల్లా దయ ఉంటే మళ్లీ నేను పాకిస్తాన్ తరపున ఆడతాను నేను పాకిస్తాన్ సూపర్ లీగ్లో అద్భుతంగా రాణించి మళ్లీ జాతీయ జట్టులోకి రావడమే నా లక్ష్యమని అమీర్ పేర్కొన్నాడు అయితే పాకిస్తాన్ టీమ్ మేనేజ్మెంట్ తనని మెంటల్ గా టార్చర్ కి గురి చేస్తోందని రెండు వేల ఇరవైలో వాపోయిన మహ్మద్ అమీర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు దాంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున అతనిపై విమర్శలు గుప్పించారు పాకిస్తాన్ టీం భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇరవై తొమ్మిదేళ్ల అమీర్ స్వార్థంగా నిర్ణయం తీసుకున్నాడు అని దుయ్యబట్టారు కానీ అమీర్ మాత్రం రమీజ్ రాజా పాకిస్తాన్ బోర్డులో ఉన్నన్ని రోజులు నేను ఆడనని పేర్కొన్నాడు చెప్పినట్లుగానే రమేశ్ రాజా వెళ్లిన వెంటనే జట్టులోకి వచ్చే ప్రయత్నాలు ప్రారంభించాడు అమీర్